రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు మైనార్టీలపై దాడులు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని అనంతపురం పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు ముర్షితా బేగం ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో సీఏ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లు వేధించడం వల్లే మైనార్టీ వర్గానికి చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే సీఏ సోమశేఖర్ రెడ్డికి వెంటనే బెయిల్ వచ్చిందన్నారు. చట్టాలు అధికార పార్టీ నేతలకు చుట్టాలుగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా హిందూపురం పార్లమెంటు తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అన్యాయాలను అరికట్టడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి బోయ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సలాం సంఘటనని తలుచుకుంటే గుండెలు పిండేసినట్లుంది. సలాంని చిత్రహింస చేసి ఆ అవమానాన్ని భరించలేక సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సలాం కుటుంబంకు ఇంత అన్యాయం జరిగిందంటే ఈ కుటుంబమే కాదు, మరి ఇంకో బెనాటి కుటుంబంలో కూడా ఈ 16 నెలల్లో చాలా కుటుంబాలు కూడా ఇట్లా బలి అయినాయి. ఒక హోమ్ మినిస్టర్ అయి కూడా ఆమె అంత జరిగినాక నేరస్తులకి కఠినంగా శిక్షిస్తానని చెప్పింది, కానీ వాళ్ళు ఆమె చెప్పిన 24 గంటల్లోనే ఆ కానిస్టేబుల్ను ఆ సీఏకి బెయిల్ వచ్చింది. అంటే అమరావతి రైతులకు ఇంతవరకు బెయిల్ రాలేదు, ఇంత నేరం చేసిన వాళ్ళకు అంత తొందరగా బెయిల్ ఏందంటే వీళ్ళు చట్టాలన్నీ చుట్టాలుగా చేసుకున్నారని చెప్పి ఆ సెల్ఫీ ద్వారా మాకు నీట్గా అర్థమవుతుంది. ఈ కేసుని విచారణ తొందరగా జరిపించి నేరస్తులకు కఠినమైన శిక్ష వేయాలని మేము తెలుగుదేశం పార్టీ నుండి ఖండిస్తున్నాం. నంద్యాల ఘటనలో సలాం కుటుంబం ఎంత దారుణంగా ఆత్మహత్యకు జరిగిందో అది యావత్ ఆంధ్రప్రదేశానికి కానీ తెలుసు. ఇంత దారుణానికి జరిగిన వెనుక మన జగనన్న అధినేత అయినటువంటి ఆ తాలూకా మనుషులు, వైసీపీ నేతలు కూడా ఉన్నారు అని మన ఆంధ్రప్రదేశ్ అనక అంతా తెలుసు. అయితే మరొకసారి జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మేల్కొంటే ఈ జగనన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి.